బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి. ఈరోజు మన సమాజంలో హిందూ ముస్లిం క్రైస్తవులు 750 కోట్ల జనాభా, అనేక జాతులు, తెగలు, వర్గాలు, వర్ణాలు అన్నీ కనిపిస్తున్నాయి ఎన్నో. మరి అంతమంది దేవుళ్ళు ఉన్నారా? వాస్తవంగా మనందరికీ దేవుడు ఒక్కడేనా అంటే మన అంతరాత్మ సాక్ష్యమిస్తుంది. మానవులందరికీ ఒకే భూమి, ఒకే ఆకాశం, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, పీల్చే గాలి కూడా ఒక్కటే. లేదండి, ముస్లింలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతారని ఎక్కడైనా మనం విన్నామా? మనమంతా కూడా ఒకే శరీర నిర్మాణాన్ని కలిగి ఉన్నామో, మనందరినీ పుట్టించినటువంటి దేవుడు కూడా ఒక్కడే కాబట్టి మనందరినీ ఒకే ఫిజికల్ స్ట్రక్చర్తో పుట్టించాడు. లేదండి, క్రైస్తవుల దేవుడు వేరు అంటే వారికి 3 తలలు ఉండాలి. ఉన్నాయా? కృత్రిమం అంటుంటారు. 3 తలలు ఉన్నాయా? లేదు కదా. హిందువులకి 4 చేతులు ఉన్నాయా? లేవు కదా. ముస్లింలకు 2 తలలు ఉన్నాయా? లేదు కదా. లేదండి, ముస్లింల భూమి వేరు, క్రైస్తవుల భూమి వేరు, హిందువుల భూమి వేరు అంటే మనందరిపై ఒకే వర్షం కురుస్తుంది. మనమంతా కూడా ఒకే ప్రకృతి ఒడిలో సేదా తీరుతున్నాం. అలాంటప్పుడు మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు అని ఎందుకు భావిస్తున్నాం? ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక వ్యక్తి రోడ్డుపై వెళ్తూ ఉన్నాడు, అతనికి యాక్సిడెంట్ జరిగింది. మనం చూసాము, మానవతా దృక్పథంతో మనం ఏం చేసాము, 108కి ఫోన్ చేసి మనం హాస్పిటల్లో చేర్పించాం. డాక్టర్ గారు చూశారు, ఇతడు యాక్సిడెంట్లో విపరీతమైనటువంటి రక్తాన్ని కోల్పోయాడు, కాబట్టి ఇతనికి రక్తం అవసరం అండి అనడం జరుగుతుంది. లేదండి, ఆ పేషెంట్ ఏమో హిందువు, ఫోన్ చేసి తీసుకొచ్చింది ముస్లిం కాబట్టి, ఈయన హిందూ కాబట్టి హిందూ బ్లడ్ ఎక్కించండి అని అంటారా? లేదా ఇతడి బ్లడ్ ఓ పాజిటివ్ అండి కాబట్టి ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి అంటాడా? లేదండి, హిందూ అండి, మీరు మొత్తం వెళ్ళి వీధిలో వెతికి ఒక హిందువుని పట్టుకొని రండి, అతని రక్తాన్ని తీసుకుందామని డాక్టర్ ఎప్పుడైనా అంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఆ విధంగా వేరువేరుగా మనం ఉన్నట్లయితే మన రక్తం కూడా, అది హిందూ రక్తం ముస్లింకి ఎక్కిస్తే అది రియాక్షన్ అయిపోయేది. ఎందుకు అవడం లేదు? అందుకే డాక్టర్ గారు బ్లడ్ గ్రూప్ చూస్తారే తప్ప రిలీజన్ ఏంటి అని అడగరు. ఈ విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచించాలి. వాస్తవంగా ఈ భావన ఎందుకు ఏర్పడడం లేదు అంటే, మనల్ని పుట్టించిన దైవం, ఆయనకు సంబంధించినటువంటి పరిజ్ఞానం మన వద్ద లేదు. ఖురాన్ అంటుంది 2:163 ఆయత్ సూరా బఖరా, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, వా ఇలాహుకుమ్ ఇలాహు వాహిద్, లా ఇలాహా ఇల్లాహు అర్రహ్మానిర్ రహీమ్. ఓ మానవులారా, మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. ఖురాన్ లో సూరా అల్ ముమినూన్ సూరా నంబర్ 23:91 మత్తఖదల్లాహు మిన్ వలదిన్ వమా కాన మాఉ మిన్ ఇలాహిన్ ఇదల్ల దహబా కుల్లు ఇలాహిన్ బిమా ఖలఖ వలఅల బాదుహు వల బాద్ సుబ్హానల్లాహి అమ్మా యసిఫూన్. అల్లాహ్ ఎవరిని తన కుమారునిగా చేసుకోలేదు, మరొక దేవుడు ఎవడు ఆయనతో పాటు లేడు. ఒకవేళ అలా అయితే ప్రతి దేవుడు తన సృష్టిని తీసుకొని వేరు పడిపోయేవాడు, అప్పుడు ఒక దేవుడు మరొక దేవునిపై దండయాత్రలు చేసుకునేవారు. ఈరోజు ఏదైతే కొన్ని సమూహాల మధ్య, పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయో, ఈ యొక్క క్యాంపెనింగ్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో, అది దేవుళ్ళ మధ్య కూడా జరిగేది. ఒకవేళ దేవుడు ఒక్కడు కాకుండా 2 or 3 ఉన్నట్లయితే దేవుళ్ళ మధ్య కూడా ఎలక్షన్స్ ఉండేవి, ఓటింగ్ ఉండేది, క్యాంపెనింగ్ ఉండేది, ఇవన్నీ ఉండేవి. అలా ఎందుకు లేదు అంటే, ఈ అతల వితల సుతల రసాతల తలాతల పాతాల లోకాలను, ఈ అండపిండ బ్రహ్మాండాన్ని, ఈ సకల చరాచర సృష్టిని సృష్టించి పోషించేటటువంటి దేవుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి, ఈ సృష్టి ఆది నుండి కూడా, అకార్డింగ్ టు ది సైన్స్, 1370 కోట్ల సంవత్సరాల క్రితం ఈ సృష్టి ఉనికిలోకి వచ్చింది. అప్పటి నుండి కూడా సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, పడమర అస్తమిస్తున్నాడు. 2 దేవుళ్ళు ఉన్నట్లయితే వారు కూడా వాటాలు వేసుకొని, గొడవలు పెట్టుకొని సృష్టిని సర్వనాశనం చేసేవారు. ఈరోజు ఇక్కడ నిలబడి మనం ఈ విషయాలు చర్చించుకునే వాళ్ళం కూడా కాదు. కానీ దైవం ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన సృష్టిలో ఎలాంటి క్రమరాహిత్యము లేకుండా సాఫీగా ముందుకు కొనసాగుతుంది. ఈ విషయాన్ని హైందవ శాస్త్రాలలో ఋగ్వేదం 6:16 యఏక ఇత్తముష్తుహి, ఒక్కడు సాటి సమానం లేని ఆయన్నే మీరు ఆరాధించండి. ఋగ్వేదం 8:1 మా చిదన్యత్ విశంసత సఖాయో మా రిషన్యత, ఓ మిత్రులారా, ఆ ఏకైక దైవాన్నే మీరు ఆరాధించండి, అప్పుడు మిమ్ములను ఏ బాధ బాధించదు. శ్వేతాశతృపనిషత్ 3:3 ధావ్య భూమి జనయాన్ దేవ ఏకహ, ధావ్య ఆకాశము, భూమి పుడమి, జనయాన్ సృష్టించినది దేవ, దేవుడు ఏకహ ఒక్కడే ఉన్నాడు. ఖురాన్లో దేవుడు అంటున్నాడు, కుల్ హువల్లాహు అహద్, చెప్పండి, దైవం ఒక్కడు, ఆయన అద్వితీయుడు. అల్లాహు సమద్, ఆ అల్లా ఎవరి ఆధారము, ఎవరి అక్షరా లేనివాడు. లం యలిద్, ఆయనకు సంతానము లేదు. వలం యులద్, ఆయన కూడా ఎవరికి జన్మించలేదు. వలం యకుల్లహు కుఫన్ అహద్, ఆ దైవానికి సరిసమానులు, సాటిమేటి ఎవరూ లేరని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.